అంటే ఆ దశ డాక్రా ఉమెన్ ఎవరిపెట్టారు దశ హ్యూమన్ రిసోర్స్ అంటారు. డాక్రా ఉమెన్ స్టార్ట్ చేసింది, నేను ఆ రోజు స్టార్ట్ చేసింది, ప్రపంచానికి ఆదర్శంగా ఈ తుమ్ముకుండా నిలిచారు. ఇట్ ఇస్ అ రికార్డ్. మీకు ఆహా ఊహూ మీ యొక్క సంబంధం లేని విషయం. ఓకే దశ, నేను మాట్లాడలేను. ఇది ప్రపంచానికి ఇండియాలో డాక్రా సంఘాలు ఉన్నాయి, మందగినట్టున్నాయి, అవన్నీ కూడా తెలుసు. అధ్యక్ష అధ్యక్ష ఏదో అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అధ్యక్ష అధ్యక్ష మీరు మీరు రమారావు ప్లీజ్ ఎంత ఇదే మార్గ అధ్యక్ష హైదరాబాద్ కూడా మాట్లాడారు అధ్యక్ష. హైటెక్ సిటీకి రోడ్డు వేస్తే ఎయిర్పోర్ట్ హైటెక్ సిటీకి రోడ్డు వేస్తే సరిపోతుందని మాట్లాడినప్పుడు ఇక్కడ పెద్ద మనుషులు కూడా కొంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు ఇట్లే మాట్లాడారు. ఈ రోజు ఏం జరిగింది అధ్యక్ష, మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్ళీ అభివృద్ధి హైదరాబాద్ అయింది తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయ్యే పరిస్థితి లేకుండా చేసిందని బాధపడుతున్నారు అధ్యక్ష. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆహ్వానం లేకపోతే మీరు నన్ను ఎగతాళి చేసినా నా మీద విమర్శలు చేసినా ఈరోజు మీరు ఏది అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ఎవరైతే ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష, చెట్టుకి ఆ చెట్టును నరుక్కున్నట్టు మీరు నరికేశారు ఇప్పుడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీనికి ఒక రోజు రెండు రోజులుగా అధ్యక్ష అమరావతి ఇక్కడ వస్తే మీరంతా కూడా అదే సార్ అధ్యక్ష వాళ్ళు మాట్లాడే వాళ్ళకు అమరావతి పైన ఎంత అక్కసు ఉందో, ఎంత బాధ ఉందో, ఎంత కోపం ఉందో దీన్ని బట్టి ఆ కోపం అధ్యక్ష నేను మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ప్రపంచంలో మన దగ్గర భూములు లేకపోతే ప్రపంచంలో కూడా అధ్యక్ష ఎక్కడా జరిగిన విధంగా ఒక వినూత్నమైన విధానం ల్యాండ్ పోలింగ్ వచ్చాం అధ్యక్ష. మన దగ్గర డబ్బులు లేవు అధ్యక్ష. ఆ రోజు రైతులందరూ ఇప్పుడు మీరు అన్నారు రైతులందరూ కూడా మోసపోయారని, ఇక్కడ రైతులందరూ సమావేశం పెట్టి మీరు చెప్పింది కరెక్ట్ అని ఒక్కసారి మీరు చెప్పించగలిగితే ఏ నిర్ణయానికైనా సిద్ధంగా ఉన్నా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకు మీకు ఇంత అక్కసి ఈ ప్రాజెక్ట్ పైన? ఇట్ ఈస్ కంటిన్యూస్. ఆ రోజు కూడా అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష అంత మునుపందని విమర్శించినా హైదరాబాద్ ని చెడగొట్టాలనో అభివృద్ధిని అడ్డుకోవాలని ఎక్కడా ప్రయత్నం చేయలేదు. ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ సైబరాబాద్ కానీ అవన్నీ కూడా అధ్యక్ష ఆయన కంటిన్యూ చేశారు. ఈరోజు హైదరాబాదు ఒక మెగా సిటీగా తయారైంది. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఈరోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష మీరు ఆ రోజు అమరావతికి రైతులు భూములు ఇవ్వద్దని రెచ్చగొట్టారు, పంట పొలాలు తగలబెట్టారు. అదే మాదిరిగా జాతీయ హరిత ట్రిబ్యునల్ లో ఎన్జీటీలో పిటిషన్ వేశారు, ఇంకో పక్క కోర్టుకు వెళ్ళారు, ఇంకో పక్క స్విచ్ ఛాలెంజ్ ని కూడా అడ్డుకుంటూ కోర్టుకు వెళ్ళారు. ఒకటి రెండు అధ్యక్ష అన్ని విధాలా మీరు ప్రయత్నం చేశారు. కడాన అధ్యక్ష ప్రపంచ బ్యాంకు లెటర్లు రాశారు, ఒక లెటర్ గా అధ్యక్ష సిరీస్ ఆఫ్ లెటర్స్ రాశారు. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక మాట చెప్పారు, దీనికి నాంది ఎవరండి, లెటర్స్ ఎవరు పెట్టారు? మీరు కాదా? లెటర్స్ పెట్టకపోతే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? మీరు కంటిన్యూగా అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ మీరు చూస్తే మనకు ల్యాండ్ ఒక 7,000 ఎకరాలు 8,000 ఎకరాలు ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. మన దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ ప్రాజెక్ట్లనే జనరేట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వరల్డ్ బ్యాంక్ సార్ అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ 5,000 కోట్లు కానీ మనం తీసుకోగలిగితే ఈ 5,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుకు పోతే అదే మారిగా ఇది 20 సంవత్సరాల తర్వాత రీపేమెంట్. అప్పటి లోపల మన దగ్గర ఒక ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఒక 7,000 ఎకరాలు 8,000 ఎకరాలు ఉంటుంది. ఆ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, కొంతగానో అన్లాక్ చేసుకుని అమ్ముకోగలిగితే ఆ డబ్బులతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ల్యాండ్ పోలింగ్ లో ఇచ్చిన భూములన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నాం
అధ్యక్ష, ఈరోజు నేను అడుగుతున్నా, మొత్తం ఇది చూస్తే 53,000 ఎకరాల భూమి, 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. దగ్గర 35-33,000 ఆ ప్రాంతంలో రైతులు ఇచ్చారు. రెండు కలుపుకుంటే 55,000 ఎకరాలు వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతటి కూడా ఒక 50% పోయినా, తిరిగి వాళ్ళకి ఇచ్చేది కూడా పోయినా కూడా ఒక 20-25,000 ఎకరాలు మిగిలింది డెవలప్మెంట్ కోసం. ఒక్కొక్కసారి ఈరోజు పేపర్ కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, చదువుతున్నా, మీరు కూడా వచ్చినప్పుడు చూసి ఉంటారు రాజేంద్ర రెడ్డి గారు, 20,000 రూపాయల నుంచి 30,000 ఇంట్లోకి ఉండే ల్యాండ్కి స్క్వేర్ యార్డ్ వచ్చింది, 30,000 నుంచి 40,000 రూపాయలు కమర్షియల్కి వచ్చింది. కానీ మీరు వచ్చిన తర్వాత స్వాంతం పడిపోయింది, కొనేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు, రైతులు దిగులు పడిపోయే పరిస్థితి వచ్చారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశ మీరు నా మీద కోపంతోనో మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని మీరు ఆలోచించారు. బుర్ర జల్లే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. ఇందులో నేను సవాలు విసురుతున్నా, ఎలాంటి అవినీతి కానీ ఎక్కడ అవకతవకలు జరగలేదని మరొకసారి, నేను కాదు, ఎవరు అవినీతి చేశారో ప్రపంచానికి అంత తెలుసు, అడ్డంగా దొరికారు మీరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం మాట్లాడదాం, ఎవరెవరు ఏం చేశారో అవన్నీ కూడా మాట్లాడదాం. ఈరోజు అధ్యక్ష, ఈరోజు జరిగితే మొత్తం ప్రాజెక్టులో మీరు చేసిన పనికి వాళ్ళ కంప్లైంట్స్ వచ్చాయి. రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంట్ గైడ్ చేస్తున్నాను, వారి కొన్ని విషయాలు చెప్తున్నాను అధ్యక్ష, అంతవరకే నేను చేశాను. అందుకనే అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, ఇవన్నీ కూడా మూడో రిపోర్టు మార్చి 29 తారీఖున ఇచ్చారు. అధ్యక్ష, ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే అక్కడి నుంచి మీరు ఏమాత్రం ఈ ప్రాజెక్ట్ పైన సిన్సియారిటీ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సరి అని రిప్లై ఇచ్చి, వాళ్ళు ఏమడిగారు అధ్యక్ష ఇక్కడికి, మేము దర్యాప్తుకు వస్తాం, అనుమతించమన్నారు. మామూలుగా అధ్యక్ష, మీ గవర్నమెంట్ కానీ ఇంట్రెస్ట్ తీసుకొని కానీ వచ్చుంటే మీరే కావాలని పెట్టారు కాబట్టి మీరు దీన్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు టైం అడిగారు, మా దగ్గర మేము కూడా టైం ఇవ్వం, టైం అయిపోయింది కాబట్టి వేరే మార్గం లేదు. ఎప్పుడు కూడా దర్యాప్తుకి మేము అలో చేసే సమస్య లేదు. ఒక ప్రాజెక్టుకి వస్తే అధ్యక్ష, ఒక ప్రాజెక్టు కానీ దర్యాప్తుకు వస్తే అన్ని ప్రాజెక్టులకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది నూతనమైన ప్రెసిడెంట్కి దారి తీస్తుంది కాబట్టి మేము ఒప్పుకోమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, ఎంత దుర్మార్గం అంటే మీరు చేసిన దుర్మార్గమైన కార్యక్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా విధి లేని పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్ని విత్డ్రా చేసుకోవడం తప్ప, క్యాన్సిల్ చేసుకోవడం తప్ప వేరే మార్గం లేకుండా చేసిన దుర్మార్గం మీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష. దానిపైన అధ్యక్ష, అధ్యక్ష అడగాలండి, అధ్యక్ష అడగాలి. ఇది లీడర్ ఆఫ్ ది హౌస్. అధ్యక్ష 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని అంటారు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గల ఉన్న పొలిటీషియన్ అని అంటారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అధ్యక్ష, స్టేట్మెంట్ అన్నది ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్కు కేవలం క్లారిఫికేషన్ మాత్రమే తాగుంటుంది అన్న సంగతి కూడా తెలిసి కూడా క్లారిఫికేషన్ అన్నది కూడా స్థాయి దాటిపోయి ఏకంగా 30 గంటల సేపు దాని గురించి మాట్లాడిన పిమ్మట కూడా అప్పటికీ కూడా సాటిస్ఫై కాకుండా ఇంకా గొడవ చేస్తూనే ఉండడం ఆశ్చర్యకరమైన విషయం అధ్యక్ష. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 50% రిజర్వేషన్లకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీసీలకు 50% రిజర్వేషన్లు ఎస్టీలకు మైనార్టీలకు ఎస్టీలకు ఇస్తా ఉంటే అడ్డుకుంటా ఉన్నా ఎటువంటి దిక్కుమాలిన ప్రతిపక్షం
బహుశా ప్రపంచ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా 50% రిజర్వేషన్లు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ఇస్తా ఉంటే నామినేషన్ వర్క్లో 50% రిజర్వేషన్లు ఇస్తా ఉంటే అటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు న్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగబడిందో జరుగుతూ ఉంటే ఓర్చుకోలేక దీక్షతో దిక్కుమాలిన తీరుతో ప్రవర్తిస్తా ఉన్న ప్రతిపక్షం బహుశా దేశ చరిత్రలో యాది ఉండదేమో. రాష్ట్ర చరిత్రలో అధ్యక్ష ఎప్పుడు జరగని విధంగా పిల్లలకు ఉద్యోగాలు దొరకాలని నాడిపోతా ఉన్న పరిస్థితుల్లో పిల్లల జీవితాలను బాగుపరిచేందుకు 70% లోకల్ రిజర్వేషన్లు తీసుకొస్తూ దేశ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పిల్లలకు ఉద్యోగాలు కల్పించే బిల్లులు తీసుకొస్తా ఉంటే ఆ 75% లోకల్ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటా ఉన్న దిక్కుమాలిన ప్రతిపక్షం రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఎప్పుడు ఉండదు అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ తప్ప అధ్యక్ష ఇంత దారుణమైన ప్రతిపక్షం ఇంత దారుణమైన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులు బహుశా ఎవరూ కూడా ఉండరు. ఎంతో ఓపికగా ఆయనకు ఎంతో ఓపికగా స్టేట్మెంట్ అనేది కూడా మామూలుగా ఎవరు కూడా స్టేట్మెంట్ చదివిన తర్వాత క్లారిఫికేషన్లకు 2-3 నిమిషాల కన్నా ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఎక్కడా ఉండదు. గతంలో నేను ప్రతిపక్షంలో ఉన్నా, వాళ్ళు ఏ రోజైనా స్టేట్మెంట్ చదివితే అటువైపు నుంచి మేము మాట్లాడినప్పుడు రికార్డు తిరిగేసే తిరగమని అడుగుతా ఉన్నా. 2-3 నిమిషాలు కూడా మాకు ఇచ్చిన పరిస్థితుల్లో అటువంటిది స్టేట్మెంట్ చదివితే అరగంట సేపు ఆయన మాట్లాడిన దాంట్లో కూడా ఏమాత్రం కూడా పసలేయకుండా మాట్లాడిన ఈ వ్యక్తి మళ్ళీ దాని గురించి గొడవ చేస్తూ ఏకంగా పోడియం దగ్గరికి వచ్చి సాక్షాత్తు ఏమాత్రం కూడా ఒక స్పీకరు బరుకు 15 వర్గాలకు సంబంధించిన స్పీకర్ అని చెప్పి కూడా తెలిసిగా కూడా ఆ మాత్రం గౌరవం లేకుండా ఆ స్పీకర్ ఆధ్వర్యంలో ఏకంగా 50% బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు న్యాయం జరిగించే పరిస్థితి ఆ లోకం నుంచి మాట్లాడుతూ ఉన్నా కూడా దాన్ని అగర్వపరిచే విధంగా వ్యవహరిస్తున్న ఇటువంటి వాళ్లకు దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు, ప్రజలు కూడా గమనిస్తున్నారు అన్నది చెబుతూ వీళ్ళకి జ్ఞానోదయం రావాలి ఇప్పటికైనా అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష పర్మనెంట్ గా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పర్మనెంట్ బీసీ కమిషన్ను ఈ చట్టసభలో ఏకంగా బిల్లును పెట్టి ఆమోదిస్తా ఉన్న పరిస్థితుల్లో కూడా అడ్డుకుంటా ఉన్న ఇటువంటి బీసీ వ్యతిరేకులకు అడ్డుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాల ద్రోహులకు ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా శిక్షిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష.